గుడ్ మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో కొంత వీక్ ట్రెండ్ కనిపిస్తుంది. మార్నింగ్ మెజారిటీ ఆఫ్ ది మార్కెట్స్ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ కూడా నష్టాలతో ముగిసాయి. అఫ్ కోర్స్ గ్లోబల్ గ్రోత్ కన్సర్న్స్ ఇవన్నీ కూడా మార్కెట్స్ నష్టాలకు కారణంగా అట్రిబ్యూట్ చేయొచ్చు. సో మన మార్కెట్స్ విషయానికి వస్తే ఎస్ఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం ఫ్లాట్గా కనిపిస్తుంది. అండ్ నిన్న కూడా ఒక లేట్ ర్యాలీ చూసాం. లాస్ట్ సే 1 అవర్లో మార్కెట్స్ రికవర్ అయ్యాయి లోవర్ లెవెల్స్ నుంచి. సో ఫార్మా వాజ్ లీడింగ్ ది మార్కెట్స్ ఎస్టర్డే. అలాగే మిడ్ క్యాప్ పిఎస్యు బ్యాంక్స్ లైక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఇతర పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్టాక్స్లో కొంత లాభాలు చూసాం. అండ్ ఈ మార్నింగ్ కొద్దిగా పాజిటివ్ కేసు కనిపిస్తున్నాయి మనకు. ప్రత్యేకించి రిజల్ట్స్ పరంగా యాక్సిస్ బ్యాంక్ ఫర్ ఇన్స్టాన్స్ చాలా స్ట్రాంగ్ రిజల్ట్ అనౌన్స్ చేసింది. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ ఇవన్నీ కూడా మంచి రిజల్ట్స్ ప్రకటించాయి. అలాగే హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఫ్రమ్ ది ఐటీ స్పేస్ మంచి రిజల్ట్ చూసాం. సో ఎర్నింగ్స్ పరంగా ఒక నిన్న ఒక మంచి రోజుగా చెప్పుకోవచ్చు. అలాగే అఫ్కోర్స్ హెచ్డిఎఫ్సి కూడా ఒక స్ట్రాంగ్ గ్రోత్ మనం మొన్న అనౌన్స్ చేయడం గమనించాం. సో ఆల్ ఇన్ ఆల్ మిక్స్డ్గా వస్తున్నాయి రిజల్ట్ సీజన్. ఈజ్ నిన్న మార్నింగ్ కొద్దిగా మనం పెసిమిస్టిక్గా మాట్లాడుకున్నాం. ఇవాళ మళ్ళీ అదే రిజల్ట్స్ గురించి పాజిటివ్గా కనిపిస్తోంది. సో నిన్న వచ్చిన రిజల్ట్స్ అన్నీ కూడా పాజిటివ్గా రావటం వల్ల ఇక ఐసిఐసిఐ బ్యాంక్ లాంటి స్టాక్స్లో వీక్నెస్ కంటిన్యూ అవుతుంది. బట్ ఇవాళ ఐసిఐసిఐ బ్యాంక్ రిజల్ట్ రాబోతోంది. సో ఎలా అనౌన్స్ చేస్తుంది రిజల్ట్స్ అన్నదాన్ని మార్కెట్స్ చాలా కీన్గా వాచ్ చేస్తున్నాయి. అండ్ మరొక ప్రధానమైన నిన్న మనం చూసిన వార్త కోబ్రా పోస్ట్ అనే వెబ్సైట్ డిహెచ్ఎఫ్ఎల్ మన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ కంపెనీ ప్రమోటర్స్ 33,000 crores స్కామ్ చేశారంటూ ఒక కుంభకోణం ఆరోపణ వచ్చింది. సో షెల్ ఫార్మ్స్కి అడ్వాన్స్ ఇచ్చారని, అలాగే ఇల్లీగల్ రౌండ్ ట్రిప్పింగ్ చేశారని రకరకాల ఆరోపణలు. సో ఇందులో ప్రమోటర్లు ఇష్టానుసారం కంపెనీ డబ్బులు వాడేశారని, 90,000 crores లోన్స్ తీసుకుంటే అందులో చాలా వరకు వాళ్ళు పర్సనల్గా వాడుకున్నారని. సో కపిల్ వాధ్వాన్, అరుణా వాధ్వాన్ అండ్ ధీరజ్ వాధ్వాన్ వీళ్ళు ఈ కంపెనీ ప్రమోటర్స్. సో శ్రీలంకలో 4,000 crores పెట్టి ఒక క్రికెట్ టీంను వాళ్ళు కొనుక్కున్నారని ఇలా ఏవో రకరకాల ఆరోపణలు రావడం జరిగింది. అఫ్కోర్స్ చాలా వరకు మార్కెట్స్ ఫర్ సస్పెక్టింగ్ దట్ సంథింగ్ ఈజ్ రాంగ్ ఇన్ డిహెచ్ఎఫ్ఎల్. సో అది నిన్న కోబ్రా పోస్ట్ అధికారికంగా వెల్లడించడం జరిగింది. సో సెప్టెంబర్లో చూసాం మనం, లాస్ట్ సెప్టెంబర్లో సెప్టెంబర్ వరకు ఒక రెప్యూటెడ్ రెస్పెక్టెడ్ కంపెనీగా డిహెచ్ఎఫ్ఎల్ మార్కెట్ ట్రీట్ చేసేది. సో ఒకసారిగా డిఎస్పి మ్యూచువల్ ఫండ్ వాళ్ళకున్న ఈ డిహెచ్ఎఫ్ఎల్ బాండ్స్ని మార్కెట్స్లో అమ్మేయటంతో ఆ రోజు 60% క్రాష్ రావడం చూసాం డిహెచ్ఎఫ్ఎల్ స్టాక్లో. అక్కడ నుంచి ఇక వరుసగా సెల్లింగ్ అండ్ ఎక్కడ కూడా ఫాల్కి అంత లేకుండా ఉంది. సో వాళ్ళు ఏదో కాన్ఫరెన్స్ కాల్ కండక్ట్ చేస్తున్నారట. సో మేబీ వాళ్ళ వెర్షన్, అఫ్కోర్స్ ప్రమోటర్స్ ఎప్పుడు ఒప్పుకోరు ఇటువంటి వార్తల్ని. మనం ఇతర కంపెనీలోనే చూసాం, ఇప్పుడు డిహెచ్ఎఫ్ఎల్లో కూడా అదే కాన్ఫరెన్స్ కాల్లో వాళ్ళు చెప్తారు. బట్ స్టిల్ మార్కెట్స్ ఎంతవరకు దీన్ని యాక్సెప్ట్ చేస్తాయన్నది డిహెచ్ఎఫ్ఎల్కి సంబంధించి. అదర్వైజ్ ఎన్బిఎఫ్సీస్ అండ్ బ్యాంకింగ్ స్పేస్ ప్రస్తుతానికి మనకు పాజిటివ్ కనిపిస్తున్న నేపథ్యంలో డిహెచ్ఎఫ్ఎల్ వార్తని ఓన్లీ ఆ స్టాక్ వరకే చూస్తారా, లేదా కొంత సెక్టర్కి కూడా వర్తింపజేస్తారనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ టు వాచ్. అదర్వైజ్ మార్కెట్స్లో రిజల్ట్ సీజన్ ఈజ్ మిక్స్. కొద్దిగా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో వస్తున్న రిజల్ట్స్ బెటర్గా వస్తున్నాయి. అండ్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా కొనసాగే అవకాశం ఉంది. నిఫ్టీకి సంబంధించి నిన్న 10,583 ఏదైతే లో ఉందో అక్కడ అరౌండ్ 10,600 ఒక స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. అలాగే 20-డే మూవింగ్ యావరేజ్ 10,800 దగ్గర రేంజ్ ఇప్పుడు కొద్దిగా కిందకు వచ్చింది. సో మనం బ్రేక్డౌన్, అబ్సల్యూట్ బ్రేక్డౌన్ రాకపోయినా కూడా చాలా వరకు మనకు రేంజ్ కిందకు రావడం గమనిస్తున్నాం. సో ఆ రేంజ్ ఇంకా కిందకు వస్తుందా లేకపోతే ఇక్కడ ఆగుతుందా అనేది ఇంట్రెస్టింగ్ థింగ్, మరొక ఆసక్తికరమైన అంశం వాచ్ చేయడానికి. ఎనలిస్ట్ ఏమంటున్నారో అది తెలుసుకుందాం. సో ఎటువంటి టెక్నికల్ వ్యూతో మీరు ఉన్నారు? మనకి సెకండ్ డే నిన్న ఆల్మోస్ట్ 200-డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవటం చూసామండి. సో ఈ నేపథ్యంలో మీరు ఇప్పుడే చెప్పినట్టు ఒక రేంజ్ అనేది డౌన్వర్డ్ షిఫ్ట్ అవటం చూసాం. సో ఇంతకుముందు రేంజ్ మనం 10,700 అండ్ 10,980 అనుకున్న రేంజ్ కాస్త ఇప్పుడు 10,530 నుంచి 10,800 మధ్యలోకి రావటం చూస్తాం క్లియర్గా. సో 20-డే మూవింగ్ యావరేజ్ మనం చూస్తే కనుక 10,803 దగ్గర ఉంది, అండ్ దట్ షుడ్ యాక్ట్ యాజ్ ఏ క్లియర్ రెసిస్టెన్స్ అన్న ఉద్దేశం. సో సపోర్ట్ ఎక్కడ ఉంటుంది, మేబీ స్వింగ్లో ఏదైతే ఉందో 10,534 అనేది ఒక సపోర్ట్ ఉంటుంది. నిన్న 583 దాకా లో రావటం చూసాం. సో ప్రాబ్లీ ఐ థింక్ సెలవన్ ర్యాలీస్గా మనం చెప్పుకోవాలి యాజ్ పర్ చార్స్ డెఫినెట్గా ఈ టైంలో. సో నా ఉద్దేశంలో 10,728 నుంచి 10,780 మధ్యలో
ఒక సప్లై జోన్గా మనం పరిగణిస్తాం. ఆ రేంజ్ వస్తే కనుక ప్రాబ్లీ లాంగ్ పొజిషన్స్ ఉన్న వాళ్ళు అన్వైండ్ చేసుకోవచ్చు, లేదు షార్ట్ వెళ్ళాలి అంటే కనుక 10,810 అబోవ్ స్టాప్ లాస్ పెట్టుకుని ఆ రేంజ్లో షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఒకవేళ 10,534 కింద 1 or 2 days బ్రీచ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెవెల్ 10,333 కూడా ఓపెన్ అప్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం క్లియర్గా చెప్తున్నాం, లాస్ట్ 5 to 7 days షార్టింగ్ ఆపర్చునిటీ చాలా ఉన్నాయి ఎప్పుడైతే 20 day కట్ చేసిందో అని. సో ఆల్మోస్ట్ వీఆర్ డన్ విత్ ద కరెక్షన్ అన్నట్టే అనిపిస్తుంది, ఎందుకంటే 26,299 అనేది 200 day మూవింగ్ యావరేజ్. సో ఆల్మోస్ట్ ఒక 250-300 points కింద ఇక్కడ డెఫినెట్లీ ఒక మేజర్ సపోర్ట్, లాంగ్ టర్మ్ సపోర్ట్ ఉంది కాబట్టి. సో బ్యాంక్ నిఫ్టీ షార్టింగ్ ఆపర్చునిటీ నుంచి ఇప్పుడు మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీకి మనం చూస్తాం. సో ఎప్పుడైతే 26,300 అరౌండ్ వచ్చింది అంటే కనుక ప్రాబ్లీ అక్కడ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసుకుని అక్కడ నుంచి 200 points స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ప్రాబ్లీ హయ్యర్ సైడ్ మనం చూస్తే 700-800 points దొరికే ఛాన్స్ ఎక్కువ ఉంది. అదేవిధంగా లోవర్ లోస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ని క్లియర్లీ ఐ థింక్ వీ షుడ్ అవాయిడ్ అనే చెప్తాం ఈ స్టేజ్లో. అండ్ ప్రాబ్లీ స్టాక్స్ ఏవైతే మంచి రిజల్ట్స్ ఇచ్చాయో వాటిల్లోనే కరెక్షన్స్లో ఫోకస్ చేయడం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఫర్ ఇన్స్టెన్స్ రిలయన్స్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 1270-1260 నుంచి కరెక్షన్ మోడ్లో ఉంది, అరౌండ్ 1210 దాకా రావటం చూసాం. సో 1180 దగ్గర ఒక కీ సపోర్ట్ ఉంది, 20 day మూవింగ్ యావరేజ్ షార్ట్ టర్మ్ సపోర్ట్. ప్రాబ్లీ రిలయన్స్లో ఏమాత్రం ఒక 20 rupees కరెక్షన్ వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అక్కడ లాంగ్ తీసుకుంటే అరౌండ్ 1200 దగ్గర 10-15 rupees రిస్క్ ఉంటుంది, 40-50 rupees రివార్డ్ ఉంటుంది. సో ఫండమెంటల్ ఎటువంటి మార్పులు చేర్పులు గమనిస్తున్నారు ఇప్పుడున్న వాతావరణంలో? సో ఒకటండి, క్లియర్గా మనకి ఆటోలో ఏదైతే మనం చూసామో అది షిఫ్ట్ అయిందని డెఫినెట్లీ చెప్పుకోవచ్చండి. ఎస్పెషల్లీ మారుతి అండ్ మారుతి రిలేటెడ్ కంపెనీస్, మారుతి రిజల్ట్స్ కూడా మనకు కొద్దిగా బ్లీక్గా రావడం చూసామండి. అండ్ షేర్ ప్రైస్ కూడా దానికి తగ్గట్టుగా కరెక్ట్ అయింది. అండ్ గైడెన్స్ కూడా కొద్దిగా పాజిటివ్గా కనబడట్లేదండి, అట్లీస్ట్ నెక్స్ట్ 1 to 1.5 years దృష్టిలో చూస్తే. అండ్ సేమ్ థింగ్ వాళ్ళ సప్లయర్స్ కూడా, మనకి మారుతి సప్లయర్ మనం ఏదైతే మల్టీబ్యాగర్ స్టాక్స్ అయ్యాయో లైక్ మదర్సన్ సుమి కానివ్వండి, జమున ఆటో కానివ్వండి, వ్యాప్కో కానివ్వండి, సుప్రజిత్, మిన్నా ఇండస్ట్రీస్, మిన్నా, ఈ అన్ని స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ లైక్ 20-30% కలెక్షన్స్లో కనబడుతున్నాయండి. సో క్లియర్గా ఇండికేట్ చేస్తుందండి, ఐ థింక్ ఆటో అయితే కొద్దిగా ప్రెజర్కి అయితే గురవుతుంది నెక్స్ట్ 1 to 1.5 years వ్యూతో. సో ఐ థింక్ ఎవరైనా ఉంటే పొజిషన్స్ మాత్రం కంటిన్యూ చేయండి, యావరేజ్ ల్యాండ్ అయితే డెఫినెట్లీ చేయొద్దండి అన్లెస్ యూ గెట్ సమ్ కైండ్ ఆఫ్ అ క్లారిటీ. కొద్దిగా ఒక బేస్ క్రియేట్ అయిన తర్వాత, డౌన్ సైడ్ ప్రొటెక్షన్ కనబడిన తర్వాత మేబీ యూ కెన్ ట్రై టేకింగ్ దోస్ పొజిషన్స్ అండి. అండ్ ఎస్కార్స్ రిజల్ట్స్ కూడా వచ్చాయండి, ఎస్పెషల్లీ నెంబర్స్ బాగా వచ్చాయండి, 52% ప్యాట్ గ్రోత్ చూపించారు, అవుట్ స్టాండింగ్. కాకపోతే ఏంటంటే అండ్ ట్రాక్టర్స్లో వాల్యూమ్ గ్రోత్ కూడా 36% చూపించారు. కాకపోతే ఏంటంటే గైడెన్స్ కట్ చేశారండి, ఎందుకంటే ఈ మాన్సూన్ సాంగిల్లో కొద్దిగా గైడెన్స్ కట్ చేశారు ట్రాక్టర్ సేల్స్. కాకపోతే ఏంటంటే కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ పైన కొద్దిగా పాజిటివ్గా కనబడుతుంది. నా సజెషన్ మేబీ డిప్స్లో యాడ్ చేసుకోవాల్సిన స్టాక్ అండి, సో అగ్రెసివ్ బయింగ్ అయితే డెఫినెట్లీ వద్దని చెప్తాను ఎస్కార్ట్స్లో కూడా. అండ్ కమింగ్ టు ఫైనాన్షియల్స్, కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా కొద్దిగా బెటర్గానే పర్ఫామ్ చేశాయని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ బజాజ్ ట్విన్స్ రెండు కూడా ఒక కన్సాలిడేటెడ్ లెవెల్లో 41% అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ గ్రోత్ అండి. అండ్ స్టాండర్లోన్ ఇట్ బజాజ్ ఫిన్సర్ లెవెల్లో కూడా 19% ఏఈఎం గ్రోత్ చూపించారు. సో ఇప్పుడున్న లిక్విడిటీ క్రంచ్లో ఐ థింక్ దే రియల్లీ డిడ్ ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు అండి బజాజ్ ఫిన్స్ ఎస్పెషల్లీ. అండ్ హెచ్డిఎఫ్సీ కూడా పర్వాలేదండి, డీసెంట్ రిజల్ట్స్ ఇచ్చారండి. అండ్ ఐసీఐసీ ఈరోజు ఉంది, ఒకసారి వాచ్ చేయాలండి ఐసీఐసీ రిజల్ట్స్ కూడా. కొద్దిగా ఎన్పీఏ లెవెల్స్ ఏదైనా ఇంప్రూవ్మెంట్ జరిగిందన్న టైప్లో కొద్దిగా వాచ్ చేయాల్సిన అంశం. ఓవరాల్గా అండి మార్కెట్స్లో కొద్దిగా వాలటిలిటీ అయితే డెఫినెట్లీ మనం చెప్తూనే వస్తున్నామండి, వాలటిలిటీ విల్ బీ దేర్ అండి నెక్స్ట్ 3 to 4 months. అండ్ డిహెచ్ఎఫ్ఎల్ ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు అండి, ప్రమోటర్ ప్రెడ్జిది ఏదైతే ఇష్యూ జరిగిందో అది కూడా ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు అండి. ఓవరాల్గా అర్నింగ్స్ అయితే మిక్స్డ్ అని చెప్పుకోవచ్చు, కాకపోతే ఏంటంటే స్టాక్ స్పెసిఫిక్గానే రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది అండ్ సెక్టర్ స్పెసిఫిక్గా కూడా రియాక్ట్ అవ్వాలి. ఓవరాల్గా ఏంటంటే ఐ థింక్ యూ షుడ్ లోడ్ విత్ ద క్యాష్ అండి నెక్స్ట్ 3 to 4 months, ఎందుకంటే ఐ థింక్ యూ విల్ గెట్ ఆపర్చునిటీస్, దాని తర్వాత మాత్రం డెఫినెట్లీ మార్కెట్స్ విల్ ర్యాలీ. కాకపోతే ఏంటంటే ఇట్స్ జస్ట్ లైక్ వాలటిలిటీ అండ్ యూ నీడ్ టు గ్రాబ్ ద గ్రాబ్ దట్ ఆపర్చునిటీ అనేది నా ఒపీనియన్. ఇది మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి, మరొక ఫెస్టివల్కి వేదిక కాబోతుంది. ఏమిటా ఫెస్టివల్? బ్రేక్ తర్వాత వివరాలు చూద్దాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అమరావతి. సో అమరావతిలో ఎప్పుడు ఏదో ఒక ఫెస్టివల్ జరుగుతుంటుంది. ఇప్పుడు తాజాగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇంటీరియర్ డిజైనర్స్ అండ్ సిఆర్డిఏ క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అమరావతి ఆధ్వర్యంలో అమరావతి డిజైన్ ఫెస్టివల్, ఒక ఇంటీరియర్ డిజైన్స్ అలాగే ఆర్కిటెక్చర్కి సంబంధించిన అమరావతి డిజైన్ ఫెస్టివల్ 2019 February 1, 2, 3 తేదీల్లో జరగబోతోంది. సో ఒక చక్కటి టెక్నికల్ సెషన్స్తో పాటు కామన్ పబ్లిక్కి, జనరల్ పబ్లిక్ అవసరమైన సమాచారంతో చక్కటి ఇంటీరియర్ డిజైన్ ఎగ్జిబిషన్ కూడా ఇందులో ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ADF 2019
టు టేక్ డిజైన్ టు మాసెస్ అండ్ డిఫైనింగ్ డిజైన్ ఇది థీమ్స్తో, ఈ రెండు థీమ్స్తో అమరావతి డిజైన్ ఫెస్టివల్ను రూపొందించారు. చాలా చక్కటి ప్రదర్శన. సీకే కన్వెన్షన్స్ హాల్ మంగళగిరి, ఇందులో కొత్తగా వచ్చిన ఈ కన్వెన్షన్ హాల్లో ఈ ADF అమరావతి డిజైన్ ఫెస్టివల్ 2019 ఏర్పాటు చేయడం జరిగింది. సో TV5 ఆబ్వియస్లీ ఈజ్ ది మీడియా పార్ట్నర్ ఫర్ దిస్ ఫెస్టివల్. సో ఫిబ్రవరి 1, 2, 3 తేదీల్లో ప్రత్యక్షంగా అక్కడ నుంచి ఇంటీరియర్ డిజైన్ సంబంధించి కావచ్చు, ఆర్కిటెక్చర్ సంబంధించి కావచ్చు, విశేషాలని అందరికీ ఉపయోగపడే విధంగా TV5 కార్యక్రమాలు రూపొందించి అందించబోతోంది. డోంట్ మిస్ దీస్ షోస్. ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్, కాల్స్ అందుతున్నాయి మనకు. ఒక మెయిల్ తీసుకుందాం. ఫస్ట్ మెయిల్ శరత్ చంద్ర అడుగుతున్నారు, ఆయన ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ స్క్రిప్ట్ని 160 రూపాయలు కొన్నారు, ఇప్పుడు యావరేజ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ వద్దని చెప్తానండి. మనకి ఈరోస్ కంటే కూడా ఇప్పుడు మనకి ఏంటంటే కంటెంట్ పరంగా ఈ ఓటీటీ ఏదైతే అనుకుంటామో అవి కొద్దిగా పాపులర్ అవుతూ ఉన్నాయి. నా సజెషన్ డెఫినెట్లీ వద్దండి. ఐ థింక్ ఉన్న పొజిషన్ కూడా మేబీ యూ షుడ్ ఎగ్జిట్ అని చెప్తాను. కాకపోతే అంత లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదండి. ఏదైనా టెక్నికల్ బౌన్స్ ఏదైనా వచ్చినా, రిజల్ట్స్ ఎప్పుడైనా బాగా వచ్చినా కూడా ఎగ్జిట్ అవ్వచ్చండి. బట్ లాంగ్ టర్మ్లో అన్లెస్ వీల్ చేంజ్ చేస్తే తప్ప బిజినెస్ మోడల్ ఐ డోంట్ సీ హిస్టారికల్ హైట్స్ అయితే ఇంతకు ముందులో అయితే చూడలేమండి. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, శ్రీకాకుళం నుంచి రాజు. హలో, నమస్తే సార్, వసంత్ కుమార్. నమస్తే అండి, అడగండి సార్. గుడ్ మార్నింగ్ సార్. అలాకి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఒక అరగంట కాలం పెంచినట్టు పెంచి మళ్ళీ తగ్గించారు, ముందు టైంలోనే 5 నిమిషాల ముందు క్లోజ్ చేస్తున్నారు సార్. అవును, కొద్దిగా మనకి సమయం చాలా విలువైనదిగా కనిపిస్తుందండి ప్రస్తుతం ఉన్న పొలిటికల్ సీజన్లో. అందువలన 5 నిమిషాల ముందు క్లోజ్ చేస్తున్నారు సార్, అరగంట పెంచినట్టు. అన్టచబుల్స్ అండి, డెఫినెట్లీ లాస్ట్ 6 మంత్స్ 1 ఇయర్ నుంచి కంటిన్యూస్ గా చెప్తున్నాం. ఎక్సెప్ట్ ఫర్ పుల్ బ్యాక్స్ ఆర్ హార్ష్ అప్ మూవ్స్ తప్ప దానిలో స్టాక్స్ లో ఏమీ లేవు, స్ట్రెంత్ అయితే ఎక్కడా లేదు. రిలయన్స్ ఇన్ఫ్రా గానీ రిలయన్స్ క్యాపిటల్ కానీ రెండు కూడా కంటిన్యూస్లీ అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ ఏబీ క్యాపిటల్ కూడా లిస్ట్ అయిన రోజు నుంచి కంటిన్యూస్లీ డౌన్ సైడ్ వస్తున్న స్టాక్. సో అన్చార్టెడ్ జోన్లో ఉంది, ఎక్కడిదాకా వస్తుంది ఇట్స్ వెరీ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్. 230 నుంచి ఆల్మోస్ట్ 80 దాకా పడుతుంది చూసాం. సో పుల్ బ్యాక్ ఎక్కడిదాకా వస్తుంది చెప్పగలం, కానీ కింద ఎంత అనేది ఇట్స్ ఆల్ ఓపెన్ అప్. సో ఇంకెంతవరకు వస్తుందంటే మేబీ 40-50 ఎక్కడికైనా రావచ్చు. బట్ ఈ స్టాక్ మీరు కొనాలి అంటే కనుక అవాయిడ్ చేయమనే చెప్తాను. ఇన్ కేస్ అదే స్పేస్లో ఉండాలి అంటే కనుక యూ షుడ్ గో విత్ ఎడెల్వేస్, విచ్ హాస్ దానికి మంచి ట్రాక్ రికార్డ్ అది ఉంది. ఒకవేళ మీరు ఏబీ క్యాపిటలే కొనాలి అనుకుంటే కనుక 65 రూపీస్ కింద మీరు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇన్ కేస్ పుల్ బ్యాక్ వస్తే 101 దాకా రావచ్చు, అంటే 15 రూపీస్ డౌన్ సైడ్, 20 రూపీస్ అప్ సైడ్ ఉన్న స్టాక్ ఇది. అదర్వైజ్ అడాక్ స్టాక్స్ కంప్లీట్లీ అవైడబుల్ ఈ స్టేజ్లో. తర్వాత కాలర్ లైన్లో ఉన్నారు, చీరాల నుంచి సురేష్. హలో హలో సార్. అడగండి సురేష్. సార్, నా దగ్గర టాటా లెక్సి, హీరో మోటార్ కార్, ఏషియర్ మోటార్స్ ఉన్నాయి సార్. ఇది ఒక 100 రూపీస్ అట్లా లాస్ లో ఉన్నాయి సార్ ప్రెసెంట్. ఏం సార్ ఈ పొజిషన్ ఏం సార్? ఇంకేమైనా యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే ఏం సార్? నేమ్స్ వైజ్ అన్ని మంచి కంపెనీస్ అండి. మీరు టాటా ఎలక్సీ కొద్దిగా అండర్ పర్ఫామ్ చేస్తుందండి. రీసెంట్ గా 1450 లెవెల్స్ నుంచి ఆల్మోస్ట్ 880 లెవెల్స్ వరకు వచ్చింది. సో మేబీ యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ అండి. కొద్దిగా స్టెబిలైజ్ అవ్వనివ్వండి ప్రైస్, ఎందుకంటే కొద్దిగా డౌన్ టర్న్ లో ఉంది. కొద్దిగా స్టెబిలైజ్ అవ్వనివ్వండి టాటా ఎలక్సీ, యూ కెన్ యావరేజ్ అండి. కమింగ్ టు ఈషర్ మోటార్స్, ఉన్న పొజిషన్ రన్ చేయమని చెప్తానండి. డోంట్ యావరేజ్ బికాస్ వీలంటే దే ఆర్ క్లియర్లీ లూజింగ్ ద మార్కెట్ షేర్ అండి. ఇంతకుముందు రాయల్ ఎన్ఫీల్డ్ ఏదైతే అనుకున్నామో దే ఆర్ క్లియర్లీ లూజింగ్ ద మార్కెట్ షేర్. సో నా సజెషన్ ఉన్న పొజిషన్ రన్ చేయండి, డోంట్ యావరేజ్. కమింగ్ టు హీరో మోటార్స్, ఎస్ ట్రై చేయొచ్చండి, కొద్దిగా అట్లీస్ట్ ఒక 1 క్వార్టర్ ఆగి చేయమని చెప్తానండి. ఎందుకంటే ఆటో ఇండస్ట్రీ ఇంతకుముందు రూరల్లో అనుకున్నంత అంతగా 2-వీలర్ సేల్స్ ఐ మీన్ రీక్యూపరేట్ అవ్వట్లేదు. నా సజెషన్ కొద్దిగా వెయిట్ చేసి యూ మే లుక్ ఇన్ టు హీరో మోటార్స్. ధన్వంత్ కాలర్ మధురై నుంచి తేజశ్రీ. హలో హలో అడగండి తేజశ్రీ. మరి హెగ్ షేర్ 1100 దగ్గర ఉందండి. హెచ్ఈజి కొన్నారా? ఏ రేట్లో కొన్నారు? 4100 అండి. ఓకే, అది రోజు రోజు తగ్గిపోతుంది కదండి, అందుకో దాని గురించి అడుగుతామని. చాలా హ్యూజ్ డిప్రిసియేషన్ మనం గమనిస్తున్నాం హెచ్ఈజీలో. యా ప్రాబ్లీ ఇట్ వాజ్ ఎవిడెంట్ అండి, చార్ట్స్లో ఎప్పుడైతే 3800 బ్రేక్ అయిందో ప్రాబ్లీ అక్కడి నుంచి ఒక బేరిష్ ట్రెండ్లోకి వచ్చిందని మనం గతంలో కూడా చెప్పడం జరిగింది అది. సో ఆ ప్యాటర్న్లో ఐ థింక్ దే ఆర్ కంటిన్యూస్లీ డౌన్. సో ప్రాబ్లీ స్టాక్ మనం చూస్తే కనుక 2017లో 174 రూపీస్ ఉన్న స్టాక్
వితిన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ 4,500 దాకా వెళ్ళటం చేసాం, 4,950 దాకా వెళ్ళటం చేసాం. సో మీరు కొన్న ప్రైస్ ఇస్ ఆల్మోస్ట్ హై అండి. హైలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా స్టాప్ లాస్ అనేది మనం పెట్టుకోవాలి. బట్ మీరు పెట్టలేదు కాబట్టి ప్రాబ్లీ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ రీకూప్ అండి. నా ఉద్దేశంలో ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక ఈ స్టాక్ ఎనీవేర్ బిట్వీన్ 26 and 27 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. సో అక్కడ మీరు ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద పొజిషన్. లాసెస్ ఉన్నా కూడా బుక్ చేయడమే బెటర్. సో ఇలాంటి స్టాక్స్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ ఒక అట్లీస్ట్ ఒక 1 ఇయర్ సైడ్ వేస్ నుంచి ప్రాబ్లీ డౌన్ ట్రెండ్లోనే ఉండే ఛాన్స్ ఉంటుంది. సో నా ఉద్దేశంలో ఇనే హరీన్ 2980 కట్ చేయదు అప్ సైడ్ అని అనుకుంటున్నాను. ప్రాబ్లీ దీని రేంజ్ అనేది 3,000 నుంచి 1,500 దాకా ఎగ్జిబిట్ చేసే ఛాన్స్ ఉంటుంది నెక్స్ట్ 1 ఇయర్లో. తర్వాత కాలం నల్గొండ నుంచి అంజయ్య. హలో 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 నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. డిహెచ్ఎఫ్ఎల్ కూడా కొంటారా? ఎందుకండి ఇవన్నీ బాగా తగ్గాయని కొందాం అనుకుంటున్నారా? కామన్ సైకలాజికల్ ఇష్యూ ఇది, బాగా రేట్స్ తగ్గాయి కదా కొందాం అనేది. డెఫినెట్లీ అటెంప్ట్ చేయొద్దని చెప్తానండి. జేకే పేపర్ కానివ్వండి, డిహెచ్ఎఫ్ఎల్, డిహెచ్ఎఫ్ఎల్ ఇన్ఫాక్ట్ ఇప్పుడు కూడా న్యూస్ ఉందండి మనకి, కోబ్రా పోస్ట్ అని మనకి ఓపెనింగ్ కామెంట్స్ లో వసంత్ గారు కూడా చెప్పారు, 31,000 crores ఫ్రాడ్ జరిగింది అనేది చిన్న అలిగేషన్. సో చిన్నది కాదు పెద్దది అండి, సారీ. సో వాళ్ళ మార్కెట్ క్యాపే 5,300 crores అండి. సో 31,000 crores ఫ్రాడ్ జరిగింది అక్కడ. సో ఒకసారి ఆలోచించాలి, డోంట్ గెట్ ఇన్ టు దీస్ స్టాక్స్ అండి. ప్రాబ్లీ యూ మే ట్రై ఎస్ బ్యాంక్ అండి, కొద్దిగా దాంట్లో కూడా ఏదో చిన్నగా ఇష్యూస్ ఉన్నట్టే కనబడుతుంది. మేబీ కొద్దిగా కన్జర్వేటివ్ సైడ్లో వెళ్ళాలంటే 3 మేబీ ఐ వుడ్ గో విత్ ఎస్ బ్యాంక్. బట్ నా సజెషన్ అయితే ఇప్పుడు కొద్దిగా వెయిట్ చేసే దూరం ఉంటే ఇంకా బాగుంటుంది అనేది నా ఒపీనియన్ అండి. డోంట్ గెట్ ఇన్ టు దీస్ స్టాక్స్ యాజ్ ఆఫ్ నౌ అన్లెస్ యూ గెట్ సమ్ క్లారిటీ. సో క్లీన్ కంపెనీ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఏ ఇబ్బందులు లేవు, ఏ గొడవలు లేవు అనుకునే కంపెనీ జోలికి వెళ్తే రాత్రిపూట హాయిగా నిద్రపడుతుంది. లేకపోతే ప్రమోటర్లతో పాటు మనం కూడా ఏమవుతుందో, మనం పెట్టిన 10,000, 20,000, 50,000, 100,000 అని నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుంది. తర్వాత శ్రీనివాసరావు మెయిల్ పంపించారు. జిఐసి హౌసింగ్ ఫైనాన్స్ 160 రూపాయల్లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ సెల్? ఐ థింక్ హౌసింగ్ ఫైనాన్స్ స్పేస్లో ఇస్ వన్ ఆఫ్ ది లో బీటా స్టాక్ అండి. సో ఈ స్టేజ్లో అయితే ప్రాబ్లీ ఐ థింక్ 160 అంటే మీ 226 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఆల్మోస్ట్ ఇది 213 దగ్గర బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తుంది మంత్లీ చార్ట్స్ కనుక మనం వెళ్ళి చూస్తే కనుక. సో ఇక్కడైతే హోల్డ్ అనే నా సజెషన్. బట్ పుల్ బ్యాక్ వచ్చి ఏమాత్రం ఇది 270 నుంచి 300 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ఐ థింక్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకోవాలి. సో డిహెచ్ఎఫ్ఎల్ మేనేజ్మెంట్ ప్రస్తుతం క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది ఒక కాన్ఫరెన్స్ కాల్ ద్వారా. ఇందులో మేము ఎటువంటి అవినీతికి పాల్పడలేదు. సో బోర్డు ఆడిటర్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు అన్ని వివరాలు తెలుసుకుంటూ కంపెనీని సరైన దోవలో నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. సో కోబ్రా పోస్ట్ ఏదైతే ఎలిగేషన్స్ చేస్తుందో అవన్నీ నిరాధారం అంటూ క్లారిఫికేషన్ ఇస్తున్నారు. సో ఈ క్లారిఫికేషన్స్ని మార్కెట్ ఎంతవరకు స్వీకరిస్తుంది అనేది లెట్స్ వెయిట్ అండ్ వాచ్. ఎస్బీఐ గురించి అడుగుతున్నారు కార్తీక్. షార్ట్ టర్మ్ కోసం కొన్నారట 283లో, ఇంకా యాడ్ చేసుకోవచ్చా? డెఫినెట్లీ ఐ థింక్ యాడ్ అయితే చేయకూడదండి షార్ట్ టర్మ్ కోసం. అయితే నా ఉద్దేశంలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి కంపల్సరీగా మీరు, ఎందుకంటే 200-day మూవింగ్ యావరేజ్ కింద ఆల్మోస్ట్ 2 డేస్ క్లోజ్ అవటం చూసాం. ఇన్ కేసు ఇది మళ్ళీ ఫర్దర్ కరెక్ట్ అయింది అంటే కనుక 268 దాకా రావచ్చు. సో బిలో 268 క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. ఏమాత్రం ర్యాలీ వచ్చి ఇది 20-day మూవింగ్ యావరేజ్ అరౌండ్ 291 దగ్గర ప్రాఫిట్ అనేది కంపల్సరీగా మీరు తీసుకోవాలి. శ్వేత అడుగుతున్నారు, డిమార్ట్ 1420లో కొన్నారట 50 షేర్లు, ఇంకా యాడ్ చేసుకోవచ్చా ఇది లేదా ఇప్పుడు ఉన్నవి అమ్మేసుకోవచ్చా? 1420 అన్నారండి, 1385లో ట్రేడ్ అవుతుంది రైట్ నౌ. స్ట్రాంగ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి, కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. నా సజెషన్ అప్పుడే యావరేజ్ చేయొద్దండి, ఉన్న పోర్షన్ రన్ చేయండి. డెఫినెట్లీ ఒకవేళ ఈ మార్కెట్ వాలటిలిటీలో మేబీ 1100 వరకు వస్తే యూ కెన్ థింక్ ఆఫ్ యావరేజింగ్ అండి. బట్ యాజ్ సచ్ స్ట్రాంగ్ స్టాక్ నెంబర్స్ బాగానే ఉన్నాయి. కొద్దిగా ఫ్యూచర్ అవుట్లుక్ మన మేనేజ్మెంట్ గైడెన్స్ ప్రకారం కొద్దిగా తగ్గినా కూడా ఐ థింక్ వాల్యుయేషన్ సిటీలో ఎంజాయ్ అని చెప్తాను, ఎందుకంటే ఎక్స్పాన్షన్ ఆపర్చునిటీ అంత కనబడుతుంది కాబట్టి. నా సజెషన్ డోంట్ యావరేజ్ ఇట్ ఎట్ కరెంట్ ప్రైస్ అండి, మేబీ 1100 లెవెల్స్లో వస్తే యూ కెన్ థింక్ ఆఫ్ ఇట్ డూయింగ్ ఇట్, ఉన్న పోర్షన్ రన్ చేయమని చెప్తాను. వెంకట్ అడుగుతున్నారు, నేషనల్ పెరాక్సైడ్ ఈ స్టాక్ బాగా కరెక్ట్ అయింది కాబట్టి లాంగ్ టర్మ్ కోసం ఇక్కడ తీసుకోవచ్చా? సో బాగా పెరిగింది ఒక టైంలో, మనం వాల్యూ బైగా కూడా రికమెండ్ చేసిన స్టాక్, ఆ తర్వాత బాగా పెరిగింది, అక్కడ నుంచి బాగా కరెక్ట్ అయింది కూడా. నేషనల్ పెరాక్సైడ్ నెంబర్స్ బాగానే కనబడుతున్నాయండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో, ఎందుకంటే డెట్ కూడా మొత్తం తగ్గించేసారు, ఆల్మోస్ట్ 0 debt కింద చెప్పుకోవచ్చు అండి. అండ్ క్వార్టర్లీ పర్ఫార్మెన్స్ చూస్తే కూడా లాస్ట్ 3 quarters నుంచి కూడా పర్వాలేదు అనిపిస్తుంది. అండ్ ప్రాఫిట్స్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుందండి మిగతా పియర్ కంపెనీస్తో చూస్తూ ఉంటే.
రేషియోస్ అయితే బాగానే ఉన్నాయి. నా సజెషన్ మేబీ యూ క్యాన్ కంటిన్యూ మీ దగ్గర ఉన్న పొజిషన్ అయితే కంటిన్యూ చేయొచ్చు, పోతే యావరేజ్ లాంటిది అయితే డెఫినెట్లీ చేయొద్దండి. ఎందుకంటే మార్కెట్స్ చాలా వొలటైల్గా ఉన్నాయి కాబట్టి ఒక్కసారి మార్కెట్స్లో మ్యాక్రో యాంగిల్లో కొద్దిగా స్టెబిలిటీ రానివ్వండి, మేబీ యూ కెన్ అటెంప్ట్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. ఓవరాల్గా ఫైనాన్షియల్ వైజ్గా బాగానే కనబడుతుంది, మంచి రిటర్న్స్ కూడా ఇచ్చిందండి ఇంతకుముందు షేర్ హోల్డర్స్కి స్టాక్. కాకపోతే ఏంటంటే కొద్దిగా వెయిట్ చేస్తే బెటర్ అనేది నా ఒపీనియన్. ఐడిఎఫ్సి ఫస్ట్ కొనాలట 50,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, 50,000 రూపీస్ ఇందులో. సో 3 ఇయర్స్ కోసం కొనుక్కోవచ్చు ఇక్కడ. క్యాపిటల్ ఫస్ట్, ఐడిఎఫ్సి బ్యాంక్ రెండు మెర్జ్ అయ్యి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్గా ఆవిర్భవించాయి. ఐ థింక్ దెర్ ఆర్ బెటర్ చార్ట్స్ అండి. నా ఉద్దేశంలో బ్యాంకింగ్లోనే మీరు ఉండాలి, 3 ఇయర్స్ వీ ఉంటున్నారు అందులో కాబట్టి ఫెడరల్ బ్యాంక్ ఈజ్ ఎ గుడ్ ఐడియా అండి. 2-3 ప్రైస్ పాయింట్స్లో మేబీ ఒకవేళ మార్కెట్ స్టీపర్ కరెక్షన్స్ వస్తే 68-70 దాకా కూడా రావచ్చు నెక్స్ట్ 4 మంత్స్లో. సో బిట్వీన్ 80 and 70 ప్రాబ్లీ ఫెడరల్ బ్యాంక్ చూస్ చేసుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి, కనీసం 50% మెయిల్స్ కూడా మనం చదవలేకపోయాం, బట్ సమయం మించిపోయింది. ఇది ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్.